ఇన్సీడియస్ ఫ్రాంచైజ్ నేమ్ వినగానే మనకి ముందుగా గుర్తొచ్చేది జేమ్స్ వాన్ తీసిన ఫిల్మ్స్. మొదట్లోని ఇన్సీడియస్ 2010 లో అయితే మాత్రం చాలా భయపెట్టింది. ఈ ఫ్రాంచైజ్ లోని ఆ ఫిల్మ్ ఒక మాస్టర్ పీస్ అండ్ ఎక్సలెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు ఆ కాన్సెప్ట్. తర్వాత వచ్చిన పార్ట్ కూడా జేమ్స్ వాన్ డైరెక్షన్ లోని మంచిగా సాటిస్ఫై చేసిన సీక్వెలే. అయితే ఇప్పుడు మీరు ఈ ఇన్సీడియస్ 5th ద రెడ్ డోర్ ఫిల్మ్ చూడాలంటే, ఈ మొత్తం ఫ్రాంచైజ్ ని చూడాలంటే థర్డ్ అండ్ ఫోర్త్ పార్ట్ ని చూడాల్సిన అవసరం లేదు గైస్. ఆ రెండు పార్ట్స్ కూడా ప్రీక్వెల్ టైమ్ లేని అనమాట. ఇన్సీడియస్ 1 and 2 ఆ తర్వాత కనెక్షన్ గా స్టోరీ కంటిన్యూషన్ అనేది ద రెడ్ డోర్ ఫిల్మ్ లోనే ఉంటుంది. ప్రెసెంట్ టైమ్ లైన్ లోనే రన్ అవుతుంది. థర్డ్ అండ్ ఫోర్త్ పార్ట్ కి డైరెక్షన్ జేమ్స్ వాన్ చేయలేదు. థర్డ్ పార్ట్ నార్మల్ గా ఉన్నప్పటికీ ఫోర్త్ పార్ట్ చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ గా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఫిఫ్త్ పార్ట్ ని స్వయంగా యాక్టర్ ప్యాట్రిక్ విల్సన్ డైరెక్ట్ చేశారు. మరి రిలీజ్ అయిన ఈ ఫిలిం జేమ్స్ వాన్ రేంజ్ లో కాకపోయినప్పటికీ ఆడియన్స్ కి సాటిస్ఫై చేస్తుందా లేదా, మొత్తానికి ఈ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి అండ్ హారర్ జానర్ ఫ్యాన్స్ కి ఒక మంచి ఫిలిం లాంటి ట్రీట్ అయితే మాత్రం ప్యాట్రిక్ విల్సన్ ఈ ఫిలిం తో అందించారా లేదా అనేది క్లియర్ గా మనం ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఈ ఇన్సీడియస్ ప్లాట్ అండ్ ఆ కాన్సెప్ట్ ని జేమ్స్ వాన్ చాలా హారిఫైయింగ్ స్టోరీ టెలింగ్ తోటి మంచి కిక్ ఇచ్చే లాంటి ఫిల్మ్స్ ని తీశారు. అయితే ఇప్పుడు ఆ 2 పార్ట్స్ తర్వాత 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత టైమ్ లైన్ లోని ఇప్పుడు ఈ ఇన్సీడియస్ 3rd పార్ట్ స్టోరీ రన్ అవుతుంది. ముగ్గురు పిల్లలు పెద్ద అయిపోతారు అండ్ ఫ్యామిలీలోని కొన్ని చేంజెస్ జరుగుతాయి. కాకపోతే కొన్ని పాస్ట్ యొక్క 100 మెమరీస్ అయితే మాత్రం అలానే వెంటాడుతూ ఉంటాయి, ముఖ్యంగా డాల్టన్ కి అండ్ జాస్ కి. ఈ తండ్రి కొడుకులకి ఎందుకంటే నేను దాని గురించి క్లారిటీగా ఇక్కడ చెప్తే స్పాయిలర్ అవుతుంది ఒకవేళ మీరు ఇన్సీడియస్ చాప్టర్ 2 చూడకపోతే. మనకి 1st పార్ట్ అండ్ 2nd పార్ట్ లో ఆ రెడ్ డోర్ ని చూపిస్తారు కానీ దాని గురించి అంత డీటెయిలింగ్ గా చెప్పరు. కాకపోతే ఈ ఫిలిం టైటిల్ లోనే ద రెడ్ డోర్ అన్నారు. మరి ఆ రెడ్ డోర్ గురించి ఎంత డీటెయిలింగ్ గా ఈ ఫిలిం లోని వివరించారు? అంతా చేంజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ అలాంటి 100 మెమరీస్ ఎందుకు వీళ్ళ జీవితంలోని వెంటాడుతూ వస్తున్నాయి? దాంతోపాటు ప్రెజెంట్ కి పాస్ట్ కి వీళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కనెక్షన్ ఉందా? మరి వచ్చిన ఆ ప్రమాదాన్ని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అనేది ఆ రెడ్ డోర్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఫిలిం చూసి తెలుసుకోవాలి. ఫిల్మ్ లోని ప్లస్ పాయింట్స్ చూడడానికి వస్తే మనకి ఆ డైమెన్షన్ లోని చాలా డిఫరెంట్ డిఫరెంట్ డీమోన్స్ ని చూపిస్తారు. కాకపోతే అందులో హైలైట్ చేసేది ఆ పిచ్చిదయ్యం అండ్ వాళ్ళ కొడుకుని మాత్రమే కాదు, ఒక రెడ్ డీమోన్ ని. పాస్ట్ ఫిల్మ్స్ లో కూడా మనం ఆ రెడ్ డీమోన్ యొక్క రిఫరెన్సెస్ ని అబ్జర్వ్ చేస్తున్నాం. అసలు ఆ రెడ్ డీమోన్ కి సంబంధించిన కొన్ని హారిఫైయింగ్ ఎలిమెంట్స్ ని ఒక అప్డేటెడ్ వెర్షన్ టైప్ లో ఈ ఫిల్మ్ లో చూపించడానికి ట్రై చేశారు. అదొక గుడ్ అటెంప్ట్ అనిపించింది. దాంతోపాటు జంప్ స్కేర్ సీన్స్ ని మాత్రం చాలా అద్భుతంగా తీశారని చెప్పాలి. ఫిల్మ్ లోని జంప్ స్కేర్ సీన్స్ చాలా సీన్స్ లోనే ఉంటాయి. అవన్నీ కూడా ప్యాట్రిక్ విల్సన్ ఇంటెన్షనల్ గా పెట్టినట్టు తెలుస్తుంది. అవన్నీ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇవి మాత్రమే మేజర్ ప్లస్ పాయింట్స్ గా కనిపిస్తాయి. రిమైనర్ చాలా వరకు మైనస్ పాయింట్స్ ఫిల్మ్ లోని కనిపిస్తాయి. అవును గైస్, ఈ ఇన్సీడియస్ 5th పార్ట్ అనేది అనుకున్న రేంజ్ లో కాదు కదా. అసలు నార్మల్ హారిఫైయింగ్ గా కూడా అంత పెద్ద సాటిస్ఫైయింగ్ అనిపించదు. అఫ్ కోర్స్ జంప్ స్కేర్ సీన్స్ ఉన్న ఈ ఇన్సిడెంట్స్ అనగానే మనం ఎక్కువగా ఎక్సైట్ అయ్యేది ప్లాట్ లో ఉండే ఆ హారిఫైయింగ్ ఎలిమెంట్స్ గురించి. ఈ ప్లాట్ లోని అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే మాత్రం కనిపించవు. స్టోరీ టెల్లింగ్ పక్కన పెడితే స్క్రిప్ట్ అయితే మాత్రం ఓవరాల్ గా డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవాలి. 2010 లో వచ్చిన ఇన్సీడియస్ చాప్టర్ 1 లో ఇచ్చే ఆ స్టోరీ అండ్ ఆ కిక్ అనేది చాలా యూనిక్ ఐడియాగా మాత్రమే కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా హారిఫైయింగ్ గా ఉంటుంది. అంత పెద్ద జంప్ స్కేర్ సీన్స్ అక్కర్లేదు, అలాంటి స్టోరీ ఉంటే చాలు. ద రెడ్ డోర్ అన్నారు కదా అని చెప్పి రెడ్ డోర్ గురించి డీటెయిలింగ్ గా ఏమైనా చూపిస్తారా అంటే ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన హింట్స్ ఇస్తున్నట్టు, ఆ 100 మెమరీస్ ని పెట్టాలన్నట్టు పెట్టినట్టు అయితే మాత్రం ఫిల్మ్ లోని అలాంటి ఫీలింగ్ కలిగింది. ఆ రెడ్డి మనీ కొద్దిగా అప్డేటెడ్ గా హారిఫైయింగ్ గా చూపిద్దామని అనుకున్న అటెంప్ట్ బాగున్నప్పటికీ దాన్ని పర్ఫెక్ట్ గా ఎక్స్క్యూట్ అయితే మాత్రం చేయలేకపోయారు. అసలు ఆ రెడ్డి మోన్ క్యారెక్టర్ ఏంటి, దాని పర్పస్ ఏంటో కూడా మనకి అర్థం కాదు. ఫిల్మ్ లో ఉండే ఆ రెడ్ డోర్ ఎలిమెంట్ ఆ రెడ్డిమోన్ ఎలిమెంట్ చాలా తక్కువ. కాకపోతే టైటిల్ లో మాత్రం ఏదో ఆ రెడ్ డోర్ గురించి డీటెయిలింగ్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఆ టైటిల్ ని పెట్టడం కూడా కొద్దిగా మిస్లీడ్ అని చెప్పుకోవాలి. ఇన్సిడెంట్స్ చాప్టర్ 2 విషయానికి వస్తే మనకి పార్ట్ 1 కి కంటిన్యూషన్ గా మాత్రమే కాకుండా ఆ క్యారెక్టర్స్ గురించి చాలా డీటెయిలింగ్ ఇస్తారనమాట. ఆ పిచ్చి తల్లి అండ్ ఆ పిచ్చి కొడుకు గురించి ఆ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ యొక్క డైమెన్షనల్ ని కూడా ఏదో ఒక టైం ట్రావెల్ విధంగా కనెక్ట్ చేసి చూపించడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనమాట. జేమ్స్ వాన్ అలాంటి క్రియేషన్ ని చూపించాడు ఇన్సిడెంట్స్ లో. సో ఈ ఫిల్మ్ లోనే ఏదో ర్యాండమ్ గా ఆ జంప్ స్కేర్స్ వస్తుంటాయి కానీ స్టోరీని ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పడానికి కూడా చాలా టైం తీసేసుకుంటారు. అప్పటి వరకు చాలా వరకు ఆడియన్స్ కి అర్థం కాదు అసలు ఏంటో జరుగుతుంది ఇక్కడ అని. సో యాక్టర్ ప్యాట్రిక్ విల్సన్ యొక్క స్టోరీ టెల్లింగ్ డైరెక్షన్ కూడా కొద్దిగా వీక్ పాయింట్స్ గానే కనిపించాయి ఫిల్మ్ లోని. సో ఓవరాల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇచ్చే రేటింగ్ 6/10. అది కూడా ఆ ఫ్యూ జంప్ స్కేర్స్ అండ్ కొన్ని సీన్స్ వలన. నేనైతే ఈ ఫిల్మ్ కి నైట్ షోకి వెళ్దామా లేదంటే మార్నింగ్ షో ఏం చూస్తాం అని అనుకున్నాను కానీ అసలు నాకు హారిఫింగ్ ఎలిమెంట్స్ కనిపించట్లేదు. రీసెంట్ టైమ్స్ లో అంత హరర్ పుట్టించే ఫిల్మ్స్ రావట్లేదు. ఇన్సిడెంట్స్ చాప్టర్ 1 చాలా హారిఫైయింగ్ గా అనిపించడానికి రీజన్ అప్పట్లో నా ఏజ్ చిన్నదని మాత్రమే కాదు ఆ స్టోరీ అంత ఇన్నోవేటివ్ గా భయంకరంగా చెప్పారు. కానీ ఇప్పట్లోని ఈ జానర్ కి అంత జస్టిఫికేషన్ జరగట్లేదు. మేబీ అప్కమింగ్ గా రాబోయే నంటు అయినా పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలానే చెప్పడం మర్చా ఈ ఫిల్మ్ 4th పార్ట్ ద లాస్ట్ కి కన్నా బెటర్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ ఫిల్మ్ మీరు కూడా చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మొత్తానికి ఈ రివ్యూ అండ్ రేటింగ్ వీడియో మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.